తమకు భద్రత కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కడప జిల్లా ఎస్పీని కలిశారు. రక్షణ కల్పించాలంటూ కార్పొరేటర్లు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ హాల్లో టీడీపీ నేతలు తమ సీట్లను ఆక్రమించుకున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హాల్లోకి కార్పొరేటర్లు కోఆపరేషన్ సభ్యులను మాత్రమే అనుమతించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నేతల సమస్యలపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లుగా వైఎస్ఆర్సీపీ కడప మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి తెలిపారు. ఏడవ తేదీ జరుగుతున్నటువంటి మున్సిపల్ జనరల్ బాడీ సభలో ఎవరికి కూడా అటువంటి అనుభవాలు మళ్ళీ చేదు అనుభవాలు జరగకూడదని, రెండోది కేవలం మున్సిపల్ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు మాత్రమే మున్సిపల్ మీటింగ్కు రావాలా, పత్రికా మీటింగ్ తర్వాత అందరూ కూడా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ. కానీ కొంతమంది గతంలో చాలామంది తోసుకొని లోపలికి వచ్చేసి కూర్చొని ఎవరన్నా లేచి మహిళలు కానీ ఎవరన్నా మాట్లాడేటప్పుడు వెనకల నుంచి కామెంట్ చేయడము ఇటు కొన్ని సంఘటనలు జరిగినాయి. అవి మళ్ళీ కూడా పునరావృతం జరగకూడదు. తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మహిళలకు కల్పిస్తూ ఉన్నారు, వాటిని కూడా మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అలాగే ఎస్పీ గారు కానీ వారికి భద్రత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మేము సెక్యూరిటీ ఇస్తాం, ఎవరిని కూడా బయట వ్యక్తులు ఎవరిని కూడా ఆలోచించే ప్రసక్తి లేదు. ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేటప్పుడు ఐడి కార్డు తీసుకొని రావాల్సి ఉందే. ఎవరైతే మున్సిపల్ అధికారులు లోపల ఉన్నారో ఏఈలు కానీ డిఈలు కానీ ఈఈలు కానీ లేకపోతే వీళ్ళు మాత్రమే లోపలికి అలో చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పారు.